Dr. Tirunagari Venkateswara Swami Varu, Pramukha Astrologist, Andhra Pradesh Nunchi Vichesaru, Veerini Vedika Paiki Ravalsindiga Kortunnam. వీరికి నేటి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా స్థలస్థానమును సాలువ మరియు జ్ఞాపికతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. సాలువ మరియు జ్ఞాపికతో అదేవిధంగా జ్ఞాపికను కూడా అందజేయవలసింది కోరుతున్నాం. శ్రీ తిరునగరి వెంకటేశ్వర స్వామి పిరమిడ్ సైంటిస్ట్, ప్రఖ్యాత జ్యోతిష్యులు, వాస్తు విశారద, ఆంధ్రప్రదేశ్లో తెనాలి పట్టణంలో జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఆస్ట్రో యూనివర్సల్ ANSI 9001/2008 సర్టిఫైడ్ సంస్థకు ఫౌండర్ చైర్మన్ కూడా అయినా, నేటి ప్రపంచంలో మానవాళికి హాని చేస్తున్న రసాయనిక ఎరువులు, జన్యు మార్పిడి, పొల్యూషన్, రేడియేషన్పై అనుకరణగా ప్రయోగాలు జరిపి వాటి నుండి ప్రజలందరినీ రక్షించేందుకు యాంటీ రేడియేషన్ డివైస్ని కనిపెట్టారు. GMR కమ్యూనికేషన్ వారు డాక్టర్ తిరునగరి సృష్టించిన యాంటీ రేడియేషన్ డివైస్ని అనేక రకాలుగా పరీక్షలు జరిపి ఇవి మొబైల్ రేడియేషన్, టీవీ టవర్స్ రేడియేషన్ మరియు అనేక రకాలుగా నెగటివ్ ఎనర్జీలను కొద్ది నిమిషాల్లో పాజిటివ్ ఎనర్జీలుగా మారుస్తుందని నిర్ధారించారు. డాక్టర్ తిరునగరి గారు ఈ డివైస్కి సంజీవిని యాంటీ రేడియేషన్ పిరమిడ్ అని పేరు పెట్టి ఆంధ్రప్రదేశ్లో విడుదల చేశారు. ప్రస్తుతం అండమాన్ నికోబార్ ప్రజలకు సెల్ రేడియేషన్, సి రేడియేషన్ నుండి కాపాడేందుకు సంజీవిని పిరమిడ్ని తెలుగు అసోసియేషన్ ద్వారా అండమాన్ ప్రజలకు పరిచయం చేస్తున్నారు. ఈ పరిచయంలో భాగంగా శ్రీ తిరునగరి వెంకటేశ్వర స్వామి గారు, మీరు ఉగాది సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు ఒక రెండు మాటలు వివరించగలరని కోరుతూ. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన ముఖ్య అతిథులు డాక్టర్ శశికుమార్ గారికి, ప్రత్యేక అతిథి శ్రీ తరుణ్ కుమార్ గారికి, గౌరవ అతిథులు గోవింద్ సింగ్ గారికి, ఫ్రాన్సిస్ గారికి, శ్రీ కృష్ణమాచారి గారికి, సభాధ్యక్షులైనటువంటి శ్రీ సూర్యారావు గారికి, అలానే కేశవమూర్తి గారికి నమస్సుమాంజలి. ఆంధ్ర అసోసియేషన్ పోర్ట్ బైల్ నూతన సంవత్సర ఉగాది వేడుకలకు విచ్చేసిన తెలుగువారికి, తెలుగు ఆడబడుచులకు శుభాభినందనలు. మన తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స. ప్రతి తెలుగు బిడ్డడు, ప్రతి తెలుగువారు ఈ విషయాన్ని ప్రస్తుతం మర్చిపోతున్నారు. గతంలో మన కవులు ఒక మాట చెప్పారు, ఏ దేశమేగినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తం పరపీడన పరాయణం. అందులోంచి మనం బయటకు వచ్చేసాం, స్వేచ్ఛ లభించింది, స్వాతంత్రం లభించింది. కానీ ప్రస్తుతం మన పరిస్థితి ఎలా ఉంది? మనకు 1960 నుంచి ఈరోజు వరకు పొల్యూషన్ మన ఈరోజు వరకు పెస్టిసైడ్స్ రసాయనిక ఎరువులతో బాధపడ్డాము. వాటి యొక్క ప్రమాదాన్ని తెలుసుకొని ఈ రోజున మన రైతులందరూ కూడా
పాలేకర్ సిద్ధాంతం ప్రకారము, పిరమిడ్ వ్యవసాయం ప్రకారము మంచి నాణ్యతమైన దిగుబడులు ఇవ్వాలి ఇస్తాయని చెప్పి తెలుసుకొని ఇప్పుడు ఆ విధానాన్ని పాటిస్తుంటే, మరి గతంలో మన దేశాన్ని నాశనం చేసినటువంటి బాయర్, డౌ కెమికల్స్, మోన్శాంటో లాంటి ఎరువు కంపెనీలు, ఎరువుల రసాయనిక ఎరువుల కంపెనీలు ఈ విషయాన్ని తట్టుకోలేక జన్యు మార్పిడి విధానాన్ని తీసుకొచ్చింది ఇప్పుడు. ఓకే బిడ్డలారా, ఒక్కసారి జన్యు మార్పిడి వస్తే మనం తినే తిండి మొత్తం కూడా కలుషితం అయిపోతుంది. అలాగే మనకి పొల్యూషన్, రేడియేషన్. ప్రస్తుతం నేను ఈ దశగా పరిశోధించి కనీసం నా వంతు ఆంధ్రుడి కర్తవ్యంగా ఈ యొక్క రేడియేషన్ నుంచి ప్రజలందరినీ కాపాడేందుకు ఈ యొక్క యాంటీ రేడియేషన్ డివైస్ని తయారు చేశాను. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళిన తర్వాత మన పోర్ట్ బ్లెయిర్ ప్రజలందరికీ పరిచయం చేయాలి. సి రేడియేషన్, సెల్ రేడియేషన్ లాంటి వైపరీత్యాల నుండి కాపాడాలని చెప్పి మన తెలుగు అసోసియేషన్కి దీన్ని తీసుకొచ్చాను. ఈ తెలుగు అసోసియేషన్ ద్వారా ఇంకో కార్యక్రమం నేను నిర్వహించాలనుకుంటున్నాను. అందరికీ ఆరోగ్యం, నో డాక్టర్ నో మెడిసిన్. ఇది సంజీవని ప్రాణశక్తి మీకు